विशाखपट जिला सब्बवरम मंडल में सब्बवरम दुर्गमांब प्राथमिक व्यवसाय सहकार केन्द्र में धा को एमएलए अदिप्रजु प्रारंभ आयन मालात रैतु आदकने राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी केन्द्रीय जारी ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోలు చేస్తున్నామని గత ఏడాది 1852 ఈ ఏడాది 1880 రూపాయలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి రైతు తుఫాన్ వారికి కూడా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో రైతు 30 నుంచి 20 వరకు నిధులు ఇస్తామని అంతకంటే 100 రెట్లు రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి రైతు వినియోగించుకోవాలని వారు తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీలు సబ్సిడీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ అప్పారావు, సిఏఓ రమణ కొట్టరాము, దుంపల అప్పారావు నాయుడు, బడ్జెట్ మహాలక్ష్మి నాయుడు, మంగళ సముద్రం, నాగభూషణం, కర్రీబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ధాన్యం కొనుగోలు కార్యక్రమం అనేటువంటిది ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఇది ఒక రైతు పక్షపాతి ప్రభుత్వంగా వాళ్ళు పనిచేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత రైతులకు అన్ని రకాలుగా కూడా అండదండగా ఉంటూ ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం ఈ ప్రభుత్వం చేపడుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, అది 4 సంవత్సరాలకి కూడా సంవత్సరానికి 12,500 లెక్క 4 సంవత్సరాలకి 50,000 ఇస్తామనుకున్నట్టు మాట ఇచ్చినప్పటికీ కూడా రైతుల తాలూకా కష్టాలని గ్రహించి మరి ఇంకొక సంవత్సరం అదనంగా కూడా ఇస్తూ అది కూడా 12,500 అన్న దాన్ని కూడా 13,500 లెక్క 5 సంవత్సరాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రైతులందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయించేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులకైతే బోర్లతో పాటు మరి ఉచితంగానే మోటార్లు కూడా వేయించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే విపత్కర పరిస్థితుల్లో మరి ఒక నిధిని కలామిటీ ఫండ్ కింద కూడా పెట్టి వాళ్ళు రైతులకు అన్ని రకాలుగా ఇప్పుడు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కూడా మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అందులో భాగంగా ఏదైతే మొన్న తుఫాన్లో కొంతవరకు నష్టపోయినటువంటి రంగు మారినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా మన అందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడు కూడా వాళ్ళ ఖరీఫ్ సీజన్ ముందు మరి ఏదైతే మనం సుమారుగా మరి గత సంవత్సరంలో మనకు 100 కేజీల బస్తాకి 1,835 రూపాయలు రేటు ఉంటే మరి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని 1,868 రూపాయలకు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రేడ్ ఏ మేల్ రకం